శ్రీకాకుళం జిల్లాలోని వంశధార వివాదం పరిష్కారం ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. వంశధార ట్రైబ్యునల్ సభ్యుల పర్యటన సానుకూలంగా సాగిన వేళ పూర్తిస్థాయి అనుమతులు వచ్చినట్లేనని అధికారులు భావిస్తున్నారు. నామమాత్రమైన ఒడిశా అభ్యంతరాలు తొలగించేలా మరిన్ని చర్యలకు సిద్దంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. వంశధార ట్రైబ్యునల్ సభ్యుల బృందం శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించింది. గతేడాది సెప్టెంబర్ 13న ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై వివరణలు కోరుతూ ఒడిశా కేంద్ర ప్రభుత్వాలు అప్లికేషన్ దాఖలు చేసినందున క్షేత్రస్థాయిలో ట్రైబ్యునల్ పర్యటించింది. ట్రైబ్యునల్ చైర్మన్ ముకుందకం శర్మ సహా సభ్యులంతా సంబంధిత ప్రాంతాలను పరిశీలించారు. ట్రైబ్యునల్ సభ్యుడు జస్టిస్ గులాం మహమ్మద్ కన్నుమూసినందున ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభారాణి ఆయన స్థానంలో నియమితులయ్యారు. ఒడిశా కేంద్ర ప్రభుత్వాల అప్లికేషన్పై ట్రైబ్యునల్ తీర్పు వెలువరించాల్సి ఉన్నందున కొత్త సభ్యురాలికి మెరుగైన అవగాహన కోసం కూడా పర్యటన చేపట్టారు. హీరమండలం రిజర్వాయరు, గుట్ట బ్యారేజ్, అలాగే దారిలో మనకు ఫ్లడ్ ఫ్లో కెనాల్కి సంబంధించి పేరాపురం రిజర్వాయర్ చూశారు. అదైన తర్వాత సైడ్ వేర్ దగ్గరకు వచ్చి ఏ విధంగా మనం వాటర్ సైడ్ వేర్ నుంచి డ్రా చేస్తున్నాము, ట్రిబ్యునల్ అవార్డుకు అనుగుణంగా మనం చేస్తున్నామో లేదనే విషయం కూడా పరిశీలించారు. దాని తర్వాత ఇక్కడ మనం ఎక్కడైతే నేరేడ్ దగ్గర ఉన్నాము, ఇప్పుడు నేరేడ్ దగ్గర బ్యారేజ్ ఏదైతే ప్రపోజల్ ఉందో ఆ బ్యారేజ్ స్థలము, ఇక ముంపు ప్రాంతం ఎంతవరకు వస్తుంది ఏంటి, ఫ్లడ్ బ్యాంక్స్ విషయాలు ఇవన్నీ కూడా వాళ్ళు పూర్తిగా పరిశీలించడం జరిగింది. రేపు మళ్ళీ ఒరిస్సా వైపు కూడా వాళ్ళు విజిట్ చేసి ఫైనల్గా ఒరిస్సా లేవనెత్తిన అభ్యంతరాలకు సంబంధించి, ఎందుకంటే ట్రిబ్యునల్ అవార్డు ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ ఫేవరబుల్గా ఇవ్వడం జరిగింది, దాని మీద వాళ్ళు కొన్ని అభ్యంతరాలు వివరణలు కోరారు. దానికి సంబంధించి ట్రిబ్యునల్ మొత్తం ముగ్గురు జడ్జెస్ కూడా రావడం జరిగింది. సో విజిట్ చేసిన తర్వాత వాళ్ళ అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుని తర్వాత నిర్ణయం అనేది మనకు వస్తుంది. గత తీర్పు సందర్భంగానే నేరడి బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన స్పష్టత ట్రైబ్యునల్ ఇచ్చింది. 106 ఎకరాల భూసేకరణ బాధ్యత ఒడిశా ప్రభుత్వానిదేనని తేల్చింది. తీర్పు వెలువడి గెజెట్లో ప్రకటించిన తేదీ నుంచి 7 ఏడాది గడువు విధించింది. అయితే ఒడిశా అభ్యంతరాలు నివృత్తి చేయాల్సి ఉన్నందున వంశధార ట్రైబ్యునల్ సభ్యుల బృందం తిరిగి పర్యటన చేపట్టింది. హిరమండలం వద్ద జలాశయం పనులు పరిశీలించిన సభ్యులు తులగాంగడ్డ జలాల వినియోగంపై ఆరా తీశారు. కలెక్టర్ ధనుంజయ రెడ్డి, వంశధార ఎస్సీ సురేందర్ రెడ్డి జలాల వివరాలను బృందానికి వివరించారు. అనంతరం గొట్టా బ్యారేజీని బృందం పరిశీలించింది. నేరడి బ్యారేజీ నిర్మాణం ప్రతిపాదిత ప్రాంతంలోని పరిస్థితులను ట్రైబ్యునల్ అడిగి తెలుసుకుంది. ఈ నేరడి బ్యారేజ్ ప్రధాన ఉద్దేశము ఆ 19 TMC ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ 8 TMC మాత్రమే, మిగిలిన 11 TMC ఆడ మళ్లించుకున్నటము, ఆడ మనం అదనంగా మనం వాడుకోగలిగితే 57 TMC మాత్రమే ఇప్పటికి వాడుతున్నాము. మనకు అఫీషియల్గానే ఇంకొక 30 TMC వాడడానికి ఏ సోర్సు ద్వారా అయినా ఒరిస్సా గవర్నమెంట్కి ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ నీళ్లు వాడుకునే దాంట్లో మొదటి భాగం నేరడి బ్యారేజ్. దీని ద్వారా అక్కడ రిజర్వాయర్ 20 TMC వాడుకుంటూ మరో 10 TMC సార్ చెప్పినట్టు అక్కడి నుంచి మేము ఆయకట్టుకి ఇచ్చినప్పుడు మరో 10 అదనంగా కూడా ఆయన తీసుకోవచ్చు. ఒరిస్సా గవర్నమెంట్కి ఈ లెవెలు, మునిగే భూములు ఎక్కడున్నాయి వీటిపైన అభ్యంతరమే కానీ 57.5 TMC వాడుకోవడానికి ఎలాంటి అభ్యంతరం కానీ ఇద్దరి మధ్య వివాదం కానీ లేదు. సో దానికి ఇప్పుడు ఆల్మోస్ట్ కలెక్టర్ గారితో, జడ్జి గారితో కలెక్టర్ గారు డిస్కస్ చేసిన దాన్ని బట్టి మాకు తెలిసింది ఆల్మోస్ట్ మనం ఫైనల్ స్టేజ్ ఆఫ్ అప్రూవల్కు ముందు వాళ్ళు వచ్చిన విజిట్ లాగా మేము భావిస్తున్నాం. ఇవాళ ఒడిశాలోని వంశధార పరివాహక ప్రాంతాల్లో ట్రైబ్యునల్ సభ్యుల బృందం పర్యటించనుంది.